నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే మన వీడియో కింద ఒక ఒకళ్ళ కామెంట్ పెట్టడం జరిగిందండి ఒక హౌస్ వైఫ్ తను ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి అత్తారింటికి వచ్చింది సో అక్కడి నుంచి ఏంటంటే హస్బెండ్కి జాబ్ లేదు వైఫ్ శాలరీ మీదే డిపెండ్ అవ్వాలి అండ్ హస్బెండ్ మదర్ ఎవరైతే ఉంటారో తను వాళ్ళ సిస్టర్ అంతా ఇవిడి శాలరీ మీదే డిపెండ్ అవ్వాలన్నమాట అవి కాకుండా ఎక్స్ట్రా మీ ఇంట్లో నుంచి వస్తువులు తీసుకురా ప్రాపర్టీస్ ఏమైనా ఏమైనా ఉంటే రాయించుకుని అని చెప్పి బెదిరిస్తున్నారట అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నాకు ఈ విధంగా ఉందండి దీన్ని ఏ విధంగా నేను సొల్యూషన్ వెతుక్కోవాలి దానికి ఏమన్నా సొల్యూషన్ వీడియోల రూపంలో చెప్తారని చెప్పి అడగడం జరిగింది ఇలాంటి జీవితాలు కాదు నాగరాజ్ గారు నైన్టీన్సెంట్కి నూటికి దాదాపు ఎనభై కేసులు ఇవే గొప్పగా సంబంధాలు చూస్ చేసుకుంటారు ఇలా అంటే ఇలాంటి ఫోరంబోకు మగా ఫ్యామిలీ ఉద్యోగం చేసే ఆడది కావాలి వీళ్ళకి ఉద్యోగం చేయిందొద్దు అంటే ఉద్యోగం చేసేది కావాలండి ఈరోజు నేను కూడా చేస్తున్నాను ఏవేండి వీళ్ళకి చన్నీళ్ళు ఒకళ్ళ జీవిత ఒకళ్ళకి ఇద్దరు సంపాదిస్తూ ఉంటే జీవితం బాగుంటుంది ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చక్కగా ఏది లేదు నీడలేదు వాళ్ళు అలాంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుని ఒకళ్ళ జీతం ఇంటి అవసరాలు ఖర్చు పెట్టుకుని ఇంకొకళ్ళ తోటి పొదుపు చేసుకున్నావు చక్కగా ఇల్లు కొన్ని ఆస్తులు ప్రో ప్రాపర్టీస్ సంపాదించుకోవడం కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళ జీవిత ఉన్నతికి తోడ్పడేటటువంటి భార్యాభర్తలు చాలామంది ఉన్నారు అది ఒక సెక్టర్ అది అవసరం కొంతమంది ఉంటారు నాగరాజు గారు పారాసైట్స్ అనమాట కోపం వస్తే వచ్చిందమ్మా మీ అందరికి తిట్టుకుంటే తిట్టుకోండి కానీ చాలా మంది ఆడపిల్లలకు మాత్రం మనశ్శాంతి వస్తుంది నేను తిట్టడం వల్ల నేను చెప్పడం వల్ల అయితే వీళ్ళు ఏం చేస్తారంటేనండి ఫస్ట్ వెతకడం వెతకడం ఏంటి అని అంటే ఫస్ట్ ఆస్తులున్న సంబంధం ఇల్లు ఉండదు పక్క నా దగ్గరకు వచ్చే కేసులండి నిజంగా చెప్తున్నారు కదా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ మీదకి వీళ్ళని ఎగదోలేస్తారనమాట ఈ ముండా కొడుకులు కూడా రావటం కూడా ఎట్లా వస్తారంటేనంటే టార్గెట్ పెట్టుకొని వస్తారు వాళ్ళు ఆడది సంపాదన ఆ ఆడదాని వెనక ఉన్న సంపాదన వీటిని టార్గెట్ చేసుకొని వస్తారు కొంతమంది ఇది దీనికి వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పెళ్ళి అనుకుందామండి ఆ పెళ్ళికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి అమ్మాయి ఉద్యోగం చేయాలి అబ్బాయి ఉద్యోగం చేస్తాడండి అండి చేయడు కాదు అబ్బాయి ఉద్యోగం చేస్తాడు కానీ ఏడ చేస్తాడు ఆడకు తెలియదు అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి శాలరీ సర్టిఫికెట్ ఇవ్వాలి రెజ్యూమ్ ఇవ్వాలి ఎక్కడ చేస్తుందో అడ్రస్లు చెప్పాలి ఎంత వస్తుంది అనేది ఆ శాలరీ చెప్పాను కదా శాలరీ స్లిప్పు పంపించాలన్నమాట అంటే దేనికి ఎంత కట్ అవుతుంది మొత్తం వస్తుందా లేదా వస్తే గనుక ఏ విధంగా వేసుకోవాలి అవన్నీ చూసిన తర్వాత కరెక్ట్గా వీళ్ళ ఇంటి అవసరాలకి ఒంటి అవసరాలకి సరిపడే శాలరీ ఏ ఆడదైతే సంపాదిస్తుందో ఏ ఆడపిల్ల అయితే సంపాదిస్తుందో పడిపోతారనమాట అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరూ అబ్బో అసలు పెళ్లి అయ్యేంత వరకు అంటే సంబంధం కుదిరి ఎంత వరకు అండి వీళ్ళు ఎంత గొప్పగా నటించేస్తారంటే వీళ్ళు ఎంత పెద్ద మనుషుల కింద చేస్తారంటే ఈ సమాజం కూడా నేను చెప్తున్నాను కదా నాగరాజు గారు ఒక ఆడది జీవితం ఏదన్నా అయిపోతే ఆడదాని జీవితాన్ని నిలబెట్టడంలో ముందుకు రారు కానీ పక్క పోరంబోకు దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే ఆ పోరంబోకు దరిద్రులకు మాత్రం లక్షణంగా ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకెళ్లి బలి చేయడానికి మాత్రమే సమాజంలో చాలా మంది పెత్తందారులు రెడీ అయిపోతారు చక్కగా సంబంధం ఎట్లా అంటే మంచి ఫ్యామిలీ అమ్మా బాగా చదువుకున్నాడమ్మానో లేకపోతే చదువుకున్నాడు అనుకోండి బిజినెస్ ఆడ ఏం బిజినెస్ చేస్తున్నాడు అంటే ఇదే బిజినెస్ చేస్తాడు అంటే ఏ ఆడపిల్ల ఏ ఇంట్లో ఆడపిల్ల ఎంత సంపాదిస్తుంది దేన్ని చేసుకోవాలి అదే బిజినెస్ వాడికి అమ్మకి కొడుక్కి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే బిజినెస్ అనమాట ఇక్కడ ఆడపిల్లి వాళ్ళ తప్పు ఆడపిల్లల తప్పు కూడా హండ్రెడ్కి టెన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది ఎందుకని అంటారు పెళ్ళి అనగానే బొక్క బోర్ల పడతారండి పొయ్యి వాడు బిజినెస్ అనగానే వాడు ఏం చెప్పినా అస్సలు మాటలు మాత్రమే వింటారు కానీ ప్రాక్టికాలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉండదు పెళ్ళైతే చాలని కొంతమంది అనుకుంటారు ఏదో ఒక పరిస్థితుల్లో లేదు ఆహా మంచి సంబంధం అంటున్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చేసుకుందామని కొన్ని ఉంటే కొంతమంది ఏమో అసలు వాళ్ళు నిద్రపోనివారు అనమాట ఈ మగా పెళ్ళి వాళ్ళు అనేటటువంటి ఒక దౌర్భాగ్య సెక్టర్ ఉంది కదా ఆ సెక్టర్ ఏం చేస్తుంది అంటే ఇలా కూర్చొనిది నుంచోనిది టైం అవ్వదు చుట్టూ గుమగూడేస్తుంది అనమాట ఊపిరి తీసుకొనివ్వదు విపరీతమైనటువంటి అడుగులకు మడుగులొత్తేస్తారు అన్నీ చేసేస్తారు ఏం చేస్తారంటే ఈ కొడుకు అనేటటువంటి పదార్థాన్ని ఏం చేస్తా అంటే తల్లి ఆడపిల్ల మీద కూసిగొలుపుతుంది ఇప్పుడు వచ్చినాయి కదా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా పెళ్లికి ముందే సెల్ ఫోన్లు అన్నీ అయిపోతాయి అన్నమాట సెల్ ఫోనుల్లో అవుతాయి అంటే వాడి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సెల్ ఫోన్లో అయిపోతుంది ప్రేమించడం సెల్ ఫోనుల్లో అయిపోతుంది ఎట్లా తీసుకొస్తాడంటే ఎంగేజ్మెంట్ నాటికి అసలు ఆ పిల్లోడు లేకపోతే ఈ పిల్ల బతకలేదు అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చేస్తాడు దాంతో కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అవ్వంగానే లోపాలు బయటకు వస్తూ ఉంటాయి అబ్బే మాక అసలు ఈ మగ పిల్లోళ్ళు ఏమన్నా పెట్టాలనుకోండి మాకు ఆనవాయితీనే లేదంటారు ఆడపిల్లకి ఏదన్నా నగ నట్రా చీర సారా ఏదన్నా పెట్టాలంటే మాకు ఆనవాయితీ లేదు నిజంగా ఈ వ్యవస్థ ఎప్పుడు నాశనం అవుతుందో కానీ ఈ మగాడి అనేటటువంటి ఈ పదానికి దాష్టికం చేయడం అనేది కొంతమంది ఉన్నారు నాగరాజు గారు కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి కట్నం ఏమి వద్దు పిల్ల బాగుంటే చాలు అని చెప్పి తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకొని పూజలు చేసుకునే ఫ్యామిలీస్ బోల్డ్ ఉన్నాయి నేను చూసాను నాకు తెలుసండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి మధ్య తరగతి ఫ్యామిలీస్ ఉన్నాయి ఏమీ లేని వాళ్ళు కూడా రూపాయి కట్నం తీసుకోకుండా కట్నం అనే మాటను రానివ్వకుండా పిల్ల నచ్చితే చాలు అని చెప్పి వాళ్ళ తాహత కంటే కింద ఉన్న పిల్ల అయినా సరే అండి వాళ్ళ తాహత కంటే పైన ఉన్న పిల్లనైనా సరే తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టి పక్క ఆ ఒక ఆడపిల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది లేదా మన ఇంటికి దీపం పెట్టడానికి ఒక పిల్ల వచ్చిందని నెత్తిన పెట్టుకునే ఫ్యామిలీస్కి నిజంగా హ్యాచ్ కానీ ఈ వాళ్ళకి ఆపోజిట్ దరిద్రులు ఉంటారు చూసారా కాఫీ తాగే గ్లాస్ దగ్గర నుంచి ఆడపిల్ల తీసుకెళ్ళాలి అది వీళ్ళ ఆనవాయితీలు ఉంటాయి ఏ అదే అమ్మాయికి వచ్చేటప్పుడు కనీసం తలంబరాలు పోసుకునేటప్పుడు పెళ్ళిపేటల మీద కూర్చోబెట్టే చీర పెట్టడానికి కూడా వీళ్ళకి ఆనవాయితీ ఉండదు అంటే వీళ్ళ దగ్గర ఉన్నందు ఆనవాయితీ కాదండి పెట్టేటటువంటి మనసు పెట్టడానికి డబ్బులు రెండూ ఉండవు వాటికి ఏం పేరు పెట్టేస్తారంటే అనవయితీ లేదు ఈ లోప ఏం చేస్తారంటే ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేసేస్తారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తారు పెళ్ళి అయిపోవాలి ఏది ఊహించినటువంటి సిచ్యుయేషన్స్ ముందు వెనక చూసుకోకుండా సంబంధం అనగానే భజనలు చేసే బొక్కరాయిలు కొంతమంది ఉంటారనమాట ఇట్లాంటి దరిద్ర సంబంధాలు మోసుకొచ్చేటోళ్ళు వాళ్ళు భజనలు చేసేసుకుంటూ వాళ్ళు ఓ చెప్పేసేసరికి బొక్క బోర్లు పడిపోయి పెళ్ళిళ్ళు చేస్తారు అప్పుడు కనిపిస్తుంది ఆడపిల్లలకి బొమ్మ ఏంటి అనేది సాలరీ దగ్గర నుంచి ఒక్క విధంగా చెప్పాలి అని అంటే కుక్క చాకిరీలు చెయ్యాలి అదేమంటే అత్త అదేమంటే మొగుడు ఇంకా మాట్లాడితే ఆడబడుచు ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రా మాట్లాడాలంటే మరుదులు బావగారులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్యూర్ అవుతున్నారంటే నాగరాజు గారు వీళ్ళు ఆడపిల్లలు ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ అస్తిత్వాన్ని తోడు తీసుకొని రండి మీరు జీవించడానికి వస్తున్నారు ఒక భార్యాభర్తలుగా కలిసి ఉండేటట్టు ఒక కుటుంబంతో కలిసి ఉండాలి భార్యాభర్తలుగా చలామణి అవ్వాలి అని పెళ్లి చేసుకొని ఆ యొక్క హక్కుతోటి మీరు ఆ ఇంటికి అడుగు పెడుతున్నారు మీరు బానిస కాదు ఆ ఇంటికి మీరు తొత్తులు కాదు ఆ ఇంటికి పొద్దున్నే లెగిస్తే బెదిరిస్తారు నాగరాజు గారు అత్తగారు పక్క నుంచి అరే వదిలేరా దాన్ని ఇంకొకటి వస్తుంది వస్తుంది బాగా వస్తుంది ఎందుకనంటే ఆడపిల్లల ఉసురులు పోసుకుంటానికే ఇట్లాంటివి రెడీగా ఉంటాయి అన్నమాట ఫ్యామిలీస్ వస్తుంది ఇంకో దానికి అంతకంటే బుద్ధి లేకుండా వస్తుంది అనమాట వదిలేరా దాన్ని అనగానే ఇక్కడ ఈ అమ్మాయికి పుట్టింటికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి చాలా పరిస్థితులు ఉంటాయి అంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఎట్లా ఉంటుందో వెనక్కి తిరిగి వెళ్తే జీవితం బొమ్మ కనపడుతుంది అన్నమాట అక్కడ వీళ్ళకి కాబట్టి అక్కడ పుట్టింటిలో సపోర్ట్ ఉండకపోవచ్చు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి అని అంటేనండి పుట్టింటి వీళ్ళు కొంతమంది కూడా కొన్ని చూసుకుంటారు తండ్రి తాగుబోతో లేకపోతే తండ్రి లేడో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు ఏ విధంగానూ ఈ అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళని బాగా ఎన్నుకుంటారు వీళ్ళు ఆ ఫ్యామిలీస్ని బాగా చూసి ఇది చేసుకుంటారు ఇంకొకటి ఏంటి అని అంటే బాగా సమాజము ఇలాంటి దరిద్రులకి బాగా వెసులుబాటిస్తుందండి ఏమని అనంటే ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా బెదిరించవచ్చు రోడ్డు మీదకెయ్యచ్చు ఆడపిల్ల గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయొచ్చు సిగ్గు బుద్ధి జ్ఞానం లజ్జ ఏమి ఉండవు ఈ కుటుంబాలకి మాట్లాడితే కోడల మీద వంద చెప్తుందన్నమాట ఏది కోడలు సొమ్ము తింటూ కోడలు పెడితేనే ఆ ఆ అప్ప ఆ అమ్మ ప్లేట్లోకి అన్నం వస్తుంది ఆ అన్నం తిని వచ్చినటువంటి శక్తి దేనికి ఉపయోగిస్తుంది అంటే కోడల్ని తిట్టడానికి కోడలు ఇంటి నుంచి సాధించడానికి అమ్మల్ని అబ్బల్ని మావల్ని ఈ కుటుంబం మొత్తం ఆవిడ సొమ్ము తిని తిరిగి ఉల్టా ఆమెనే తిట్టడానికి రెడీ అయిపోతాయి మరి సొల్యూషన్ ఏంటండి దీనికి సొల్యూషన్ అదే చెప్తున్నాను కదా నాగరాజ్ గారు ముందు నువ్వు ఆర్థికంగా స్వతంత్ర ఫస్ట్ తీసుకెళ్ళి ఈ వేధింపులన్నీ ఉన్నాయని ఒక కేసు పడేయండి పడేయండి సార్ లేదండి కేసులు ఏమవ్వకూడదు నేను నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకోవాలి అని అనుకున్నప్పుడు ఓర్పు తెచ్చుకోండి ఎక్కడ లేని ఓర్పు మీకు కావాలి ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఓర్పు కావాలి ఎక్కడి నుంచి సంస్కరణ మొదలు పెట్టాలి అనేది మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి మీ బలహీనతలను ఎట్లా ఎత్తి పట్టుకున్నారో వాళ్ళ బలహీనతలు కూడా అక్కడే ఉన్న మీకు తెలిసి ఉంటుంటాయి కదా అంటే వాళ్ళ పాకెట్స్ ఏంటి వాళ్ళ బలం ఏంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ నోళ్ళు ఎందుకు అంత వాగుతున్నాయి మీ సంపాదన వాళ్ళు ఎందుకు తింటున్నారు అనేటటువంటి విషయాలు కూడా మీకు అర్థమవుతాయి మీరే ఎంతసేపు ఈ ఆడపిల్లలు ఏం ఆలోచిస్తారంటే మా పుట్టింటి వాళ్ళు మాకే సపోర్ట్ ఇవ్వరండి అని పుట్టింటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవచ్చుగానా మీకు మీరే సపోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఆ కుటుంబంతో బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మొగడు వచ్చేస్తాడు ఆఫీస్కి వచ్చేస్తాడు శాలరీ అని అనుకుంటాడు లేదా శాలరీ రాగానే వాడి అకౌంట్లో పడిపోవాలి లేకపోతే టార్చర్ పెట్టేస్తాడు అమ్మ నీకు ఇష్టమైతే నిరభ్యంతరంగా టార్చర్ని హ్యాపీగా భరించు ఎక్కడా రాయకు నేను టార్చర్లు భరిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలనే ఆలోచన నీ దాంట్లోకి వచ్చిందా రైట్ ఒక్కటే చెప్తున్నా ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చండి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే మా అత్తగారు ఇంటికి వెళ్తే ఏమంటుందో అత్తగారు రేపొద్దున ఏం తెమ్మంటదో మా ఆడబుడుచో పెళ్ళి నేనే చేయాలి మా మరిది వాడు ఏ దాష్టికం చేసి వచ్చినా నేనే భరించాలి నా మొగుడిని జీవితాంతం భరించాలి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు విపరీతంగా ఉండిపోతాయి వీళ్ళ మైండ్లో నా బతికింతే నేనింతే వీళ్ళు ఒక అందమైనటువంటి పిక్చర్ని తయారు చేసుకోవాలి వాళ్ళ బ్రెయిన్లో ఎలా ఒక అందమైనటువంటి కుటుంబము అత్తగారి ఎలా తనతో ఉంటే బాగుంటుందో ఆ యొక్క విజన్ని అత్తగారిలో చూడటం మొదలు పెట్టాలి బాగా భరించరానటువంటి బాధ ఇది బట్ మీ మైండ్ అంతా నెగిటివ్ తోటి నిండిపోయింది పాజిటివ్లోకి రండి పాజిటివ్లోకి వచ్చి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మెల్లమెల్లగా వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఏమండి కొడితే రక్తం వచ్చేటట్టు కొడుతున్నాడండి మా ఆయన మా అత్తగారు రక్తం వచ్చేటట్టు కొడుతుందండి అనంటే తిన్నగా పోయి మీ ప్రాణం రక్షించుకుంటానికి పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఒకసారి పెట్టండి ఇక్కడ రెండు విషయాలు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి గాడికే భజన చేశారు అనుకుందాం వాళ్ళు చెయ్యరు వాళ్ళు నిజంగా చెప్తున్నాను కదా వమెన్కే ప్లస్ చేయడానికి ట్రై చేస్తారు లేదు మగుడు ఇన్ఫ్లుయెన్సు అత్తగారు ఇన్ఫ్లుయెన్సు ఇన్ఫ్లుయెన్స్ వాడారు అని అనుకున్నాం దానికంటే పదునైనటువంటిది చాలా ఉన్నాయి చట్టంలో అర్థమైందా నాగరాజు గారు ఫస్ట్ నీ రక్షణకి సంబంధించి ఏమేమి ఉన్నాయో ఒకసారి గూగుల్లో కొడితే మొత్తం వస్తుంది జాతకం అత్తగారు తిడితే ఏం చేయాలి ఆడబడుచులు వేధిస్తే ఏం చేయాలి అంటే ఇక్కడ కాపురాలు కూర్చు కూల్చుకోమని నేను చెప్పట్లేదు కాపురాలు నిలబెట్టుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉండాలో అన్ని పద్ధతులు ఉన్నాయి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాజిటివ్ థింకింగ్లోకి రండి మీ జీవితం చాలా బాగుంది ఎందుకంటే ఆర్థికంగా మీరు చక్కగా నిలదొక్కున్నారు మీ భర్త ఏదో ఒక రోజు ఉద్యోగం చేస్తాడు కాదు ఫలానా ఉద్యోగం చేస్తాడు అనేటటువంటి పాజిటివ్ థింకింగ్లోకి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ థాట్స్ని ఈ భయాలని రోజు మీరు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఆ భయాలే మీ జీవితంలో ఆ దాన్నే మీ అసక్త అంటారనమాట మీ అసక్త వాళ్ళల్లో ఒక విధమైనటువంటి ధైర్యాన్ని పెంపొందిస్తుంది దాన్ని మీరు బయటికి వచ్చేయాలి అనుకున్నారా హ్యాపీగా బయటికి రండి దానికి ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ అవసరం లేదు లేదు అని అనుకుంటారా పంచాయతీ పెట్టండి ఆ పంచాయతీ పెద్దల మధ్య పెడతారా లేకపోతే ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్లో పెడతారా పంచాయతీ న్యాయస్థానంలో పెడతారా తేల్చుకుంటారా తేల్చుకోండి ఏమి చేయకుండా ఏం చేయాలండి ట్రిక్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే ట్రిక్ ఒక్కటే నువ్వు పాజిటివ్ థింకింగ్ తోటి ఉండి నీ ఆత్మవిశ్వాసంతోండి ఎవడ బలహీనతలేంటో నీకు తెలిసి ఉంటే వాటిల్ని ఖచ్చితంగా నువ్వు క్యాచ్ చేసి నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో డెఫినెట్గా అండి ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి ఉంటుంది మనం చెప్పలేం కదా నాగరాజు గారు ఇప్పుడు ఒక కుటుంబంలో భర్త మంచివాడే ఉంటాడండి నిజంగా కానీ అత్తమాములు మాత్రం రాక్షసులు ఒక్కొక్క కుటుంబంలో అత్తమాములు పాప కొడుకు మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాడు ఏం చేసినా ఏమి ఎదురు చెప్పలేరు కాబట్టి కొడుకు రాక్షసుడు వీడు రాక్షసుడు అవుతాడు సో కాబట్టి ఇట్లా ఒక్క ఒక్కొక్క మనసత్వం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కలాగా ఉంటుంది మీరు ఇదే జీవితాంతమో వాళ్ళు మారరు ఇదే ఉంటారు అని అంటారా ఆర్థికంగా మీరు స్వతంత్రంలో హ్యాపీ మీరు బయటకు వచ్చి మీరు మీరు ఒక జీవితాన్ని నిలబెట్టి జీవితాన్ని సాధించుకునేటటువంటి ఏర్పాట్లలో ఉండండి లేదు అని అంటారా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి వస్తే నేను ఇక్కడ ఒక్కటే స్పష్టంగా చెప్తున్నానమ్మా కాపురాలు ఖచ్చితంగా నిలబెట్టుకోండి ఎప్పుడు నిలబడతాయి అని అంటే నేను నా కాపురాన్ని చక్కదిద్దుకోగలను నా కుటుంబం నన్ను చాలా గౌరవంగా చూసుకుంటుంది చాలా గొప్పగా చూసుకుంటుంది అనేటటువంటి విజన్లోకి ఎప్పుడైతే మీరు వస్తారో నేనేం చెయ్యాలి అని ఒక క్వశ్చన్ మీలో మీరు వేసుకుంటారో అప్పుడు మీ చుట్టూ చాలా పాజిటివ్ సైన్స్ వస్తాయి చాలా పాజిటివ్ సైన్స్ వస్తాయి ఆ పాజిటివ్ సైన్స్ ని అందిపుచ్చుకొని మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకునేటువంటి ధైర్యం మీలో ఉంటే డెఫినెట్గా మీ జీవితం బాగుపడుతుంది ఏం లేదు కళ్ళు మూసుకుని ఒక క్వశ్చన్ వేసుకోండి నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకోవాలి నా భర్త నాకు అనుకూలంగా మారాలి మా అత్తమామలు అనుకూలంగా మారాలి అందమైనటువంటి కుటుంబం నాకు ఉండాలి అని కళ్ళు మూసుకుని ఒక క్వశ్చన్ ఏ ఈ యొక్క సమా ఈ యొక్క సమస్యకి నాకు సమాధానం కావాలి అని చెప్పేసి మీ అంతరాత్మను మీరు అడగడం మొదలు పెట్టండి మీరు సొల్యూషన్ అడగడం మొదలు పెట్టండి అది సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తుంది దాన్ని ఎతికి పట్టుకునేటటువంటి ఐక్యూ మీకు ఉండాలి మీ యొక్క అంతరాత్మ మీకు ఒక పెద్ద సపోర్ట్ అండి మీకు ఒక పెద్ద గైడ్ అండి మీకు ఒక పెద్ద గురువు అండి మీకు ఒక పెద్ద మార్గదర్శి అండి అది ఎవరికి తెలియదు ఆ దాన్ని ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో దాన్ని ఎప్పుడైతే గమనించగలుగుతారో మీ సమస్యలకి సొల్యూషన్ ఉంటుంది లేదండి అంతరాత్మ దిక్కుమాలింది అవన్నీ ఏడు ఉంటాయండి నా బతికింటేనండి అంటారా ఉండండి లేదండి నేను భరించలేనండి అంటారా చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఒక కేసు పెట్టుకోండి తన్నుకోండి బయటకు రండి సొల్యూషన్ తోటి నేనేం అడుగుతున్నాను అంటే నా సమస్యలు ఇవి అని చక్కగా కింద పెడుతున్నారండి అంతవరకు నేను అప్రిషియేట్ చేస్తాను బట్ ఇన్ని ఎపిసోడ్స్లో వంద ఎపిసోడ్స్లో మనం చా వంద రకాల సమస్యల గురించి మాట్లాడాం మనం ఆ వంద రకాల సమస్యలు వింటూ కూర్చున్నా లేకపోతే దాని మీద దృష్టి పెడితే వీళ్ళ ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకెళ్లాలో వీళ్ళకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ముందు నా లైఫ్ చాలా బాగుంది బాగుంది బాగుంటుంది కాదు బాగుంది నా ఇంటికి నేనే మహారాణిని అనే ఒక పాజిటివ్ థాట్లోకి రండి మీ మనసుకు ఒక క్వశ్చన్ వేసుకోండి మీ యొక్క సొల్యూషన్ వైపుకి వెళ్ళండి డెఫినెట్గా మీకు ఆ మీకున్నటువంటి సమస్యకి డెఫినెట్గా మార్గం దొరుకుతుంది ఫస్ట్ నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది బాగలేదు కాదు బీ పాజిటివ్ యుల్ అచీవ్ యువర్ డెస్టినీ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్ ఉంటుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగేటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటి వల్ల కుమిలిపోతూ ఉంటారు మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు దాని నుంచి బయటపడటం కోసమైనా సరే ఈ క్లాస్ అటెండ్ అయితే సో మీకు కావాల్సినటువంటి రిలీఫ్ ఖచ్చితంగా దొరుకుతుందని భావిస్తున్నాను సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాస్ కావాలి అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ పాల్గొండి థ్యాంక్ యూ